నమస్తే వెల్కమ్ టు హాష్ ట్యాగ్ యూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైపోయింది కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్మదనం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం దీన్ని ఏ విధంగా గట్టెక్కాలి అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్తృతమైన చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి మెంబర్ బక్కా జర్సన్ మనతో ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే వెల్కమ్ టు యూ అసలు ఊహించారా కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా విఫలమైపోతుందని ఊహించారా కనీసం డిపాజిట్ కూడా దక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది మీ మీటింగ్లకు వేలాది మంది లక్షలాది మంది వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఓట్ల వరకు వచ్చే వరకు కనీసం డిపాజిట్ రానటువంటి సిచ్యువేషన్ ఉంది ఏమనుకుంటున్నారు ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ గురించి పార్టీ మాకంటే ముందుగా హుజరాబాద్ ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయినారు ఏమనంటే ఈసారి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము ఓట్ వేయాలని చెప్పి ఆ క్రమంలో వారు దాదాపు నాలుగు నెలల వరకు మేము అభ్యర్థిని అనౌన్స్ చేయడంలో కొంచెం ఆలస్యం జరిగింది అభ్యర్థికి తగిన సమయం జరిగిపో సరిపోలేదు కానీ అప్పటికే ఓటర్ డిసైడ్ అయినారు మేము ఎటు ఓటు వేయాలి ఏందని ఆ క్రమంలో మేము ఎక్కడి ప్రాంతానికి పోయినా కానీ ఈసారి మాత్రం మేము ఈటల రాజేంద్రకి వేస్తాను బాహటంగా చెప్పారు కాంగ్రెస్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మేము పక్కన పిలిచి లేడీస్ని అడిగినప్పుడు కూడా చెప్పినరు ఎందుకంటే ఓటు మేము వాళ్ళు కొంచెము చాలా తెలివిగా బిహేవ్ చేసిండ్రు ఓటరు నా ఓటు డివైడ్ కావద్దు నా ఓటు చీలద్దు నా ఓటు గెలిచే అవకాశం ఎవరుకుంటే వాళ్ళకే వేస్తా అనే ఉద్దేశంతోనే అక్కడ వేసినారు ఇప్పుడు వాస్తవానికి పథకాలు పనిచేయలే ఆయన పైసలు పనిచేయలేదు అక్కడ ఈటల రాజధాని మంచోరని ఎక్కడ ఓట్లు ఏమి వేయలేదు కాకపోతే ప్రభుత్వానికి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి కేసీఆర్ను ఈసారి ఉడగొట్టాలి కేసీఆర్ను కంపల్సరీ ఈ ఈసార్లు కాకుండా మనం ఎప్పుడు బుద్ధి చెప్పలేము కాబట్టి ఓటర్ మహాశయుడు వన్ సైడు బీజేపీకి చూపించి మేము దా మాకైతే ఓటమి అనేది అనివార్యమని మాకు ప్రచారం అప్పుడే తెలిసిపోతుండే నెక్స్ట్ టైం మీకు చూస్తాం కానీ ఈసారి మాత్రం మేము ఈటల రాజేందర్కి బీజేపీకి వేస్తామని ఈటల రాజేందర్కి వేస్తామని ఉన్నారు మీ పార్టీ నాయకులు దీనిపై ఒక విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నల్గొండకు సంబంధించిన ఎంపీ రాజ వెంకట్రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు సరిగా పట్టించుకోలేదు ఈ విషయాన్ని అంటే ఏదైతే తతంగం జరిగిందో ఈ తతంగాన్ని మొత్తం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానో అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీనిపై సోషల్ మీడియాలో కొద్ది ట్రోల్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇతను ఇక్కడ హౌజరాబాద్లో కనీసం రాలేదు మ్యాచ్లు చూడ్డానికి దుబాయ్కి వెళ్ళాడు ఇట్లాంటి వ్యక్తి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అని మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కార్యకర్తలేనప్పుడు ట్రోల్ చేస్తున్నారు అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎవరన్నా పోయి అక్కడికి వచ్చి తిరిగి పార్టీ తరపున పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసి నయానో భయానో ఆడను తిరిగి కష్టపడితే నీకు మాట్లాడే హక్కు ఉంటుంది ఫస్ట్ అసలు ఆ ఎలక్షన్ పైన నువ్వు ఎక్కడన్నా అభ్యర్థిని సూచించినావా లేకుంటే ఇక్కడ గెలుస్తే ఇట్ ఈ విధంగా మనము నీ వ్యూహం ఎక్కడ తెలిపినవా పీసీసీ ప్రేమను కానీ ఇన్ఛార్జీలకు కానీ లేకుంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్కు కానీ హుజరాబాద్ ఎన్నికల పైన ఏ విధంగా పోతే బాగుంటుందని నువ్వేమన్నా చెప్పినావా ఒక దిక్కు మ్యాచ్ జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆడుంటే నువ్వు దుబాయ్కి పోయి మ్యాచ్ చూసుకుంటుండే ఆడ ఫోటోలు తీసి నువ్వు ఫేస్బుక్లలో అలా పంపుతూ ఉంటుంది నువ్వు పోయినా మ్యాచ్ ఓడిపోయింది అక్కడ నువ్వు వచ్చినాక ఇక్కడ ఎలక్షన్ గురించి మాట్లాడిన ఎలక్షన్ ఓడిపోయింది అసలు నువ్వు ఏం మెసేజ్ పంపుదామని ఆ ఫోటోలు నువ్వు పెట్టావు నువ్వు మ్యాచ్ ఉండికి పోతే చూడు నువ్వు అది నీ వ్యక్తిగతం ఏం కాదని అంటలేం కాకపోతే నువ్వు అక్కడ పోయి ఆ ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఎలక్షన్ అసలు నువ్వు సీరియస్ తీసుకోలేదా రోజు నీకు మాట్లాడే హక్కు ఏమైనా ఉంది ఈ రోజు నేను ఒక్కడే చెప్తాను ఎవరైనా మీడియాకు మాట్లాడని ఎవరైనా నాయకత్వాన్ని విమర్శించని నువ్వు అక్కడికి వచ్చి నువ్వు ప్రచారం చేసి ఒక్క రోజైనా ఒక్క పూటైనా నువ్వు వచ్చి అక్కడ ప్రచారం చేసి నువ్వు తిరిగితే నీకు మాట్లాడే హక్కు ఉంటుంది నువ్వు తిరిగినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి ప్రచారం చేయనప్పుడు నువ్వు వ్యవసాయ ప్రయాసానికి నువ్వు ఒడిగట్టినప్పుడు నువ్వు మాట్లాడే నైతిక హక్కు నీకు లేనే లేదు ఎవరికి కూడా కాబట్టి మేము మాట్లాడే మాట్లాడే హక్కు ఉంటే మాకుంది మేము పోయినాం అక్కడ మేము తిరిగినాం మేము పార్టీకి మేము అభ్యర్థించినాం అక్కడ దళితునికి సీట్ ఇస్తే బాగుంటుందని కానీ మాకంటే ఇంకా పార్టీ ఇంకా మంచి ఆలోచన చేసి ఉండి బల్మూర్ వెంకట్కు టికెట్ ఇవ్వచ్చు కానీ మాకు మాకు మాట్లాడే హక్కు ఉంది ఈ రోజు రిజల్ట్ బట్టి మాకు మాట్లాడే హక్కు ఉంది కానీ మీకు లేదు మీరు ఏమైనా పార్టీని ఏ విధంగా పార్టీ ప్రస్తు ప్రతిష్ఠిత దిగజార్చాలి మీ దృష్టిలో కేసీఆర్ హీరో మీ దృష్టిలో నరేంద్ర మోడీ హీరో మీ మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి హీరో కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం మీరు చాలా చిన్నపు చూపు చూస్తారు ఇది కార్యకర్తలు మీరు నాయకత్వాన్ని ప్రశ్నిస్తలేరు ఆడ పోయి ప్రచారం చేసిన కార్యకర్తను ప్రశ్నించారు కాబట్టి నేను ఇటువంటి స్టేట్మెంట్లు చేసే వాళ్ళను అసలు లెక్కకే తీసుకోవద్దని చెప్పి నేను ప్రా కూడా నేను కోరుతున్నాను అంటే మొదటి నుంచి ఒక ప్రచారం జరిగింది బల్మూర్ వెంకట్కి టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి బల్మూర్ వెంకట్ని బలుపశువు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఇటు మీడియా సంస్థలు కానీ సోషల్ మీడియాలో కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండే నిన్న ఇదే స్టేట్మెంట్ని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి బల్మూరి వెంకటని బలిపచు చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా దీన్ని ఎట్లా చూస్తారు పార్టీ ఇప్పుడు నేను ఇంత ముందే చెప్పిన ఆడ వచ్చి ప్రచారం చేసి ఆడ తిరిగి నువ్వు ప్రజల నాడి చూస్తే నువ్వు మాట్లాడితే దానికి ఒకటి విలువ ఉంటుంది మీరు అక్కడికి వచ్చి తిరగకుండా నువ్వు ప్రజల నాడి చూడకుండా ప్రజలు ఏం చేస్తున్న తెలియకుండా మాట్లాడేటోళ్ళ గురించి మనం స్పందించాల్సిన అవసరం లేదు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏదో వాళ్ళ వెనుక ఉండి ఎవరో ఇప్పిస్తున్న నేను అనుకుంటున్నాను కానీ ఓవరాల్గా అక్కడ బల్మూరు వెంకటైన ఆయన బలిపశు కాలేదు బల్మూరి వెంకట్ ప్లేస్లో ఎవరున్నా లాస్ట్లో కౌశిక్ రెడ్డి అనేటోడు మోసం చేసిపోయిన కౌశిక్ రెడ్డి అనేటోడు ఉన్నా ఇదే రిజల్ట్ రిపీట్ అయితే ఎందుకంటే ఓటర్ అనేటోనికి ఇక్కడ పోరాటం ఈటల రాజేందర్ కేసీఆర్ కాదు ఇక్కడ పబ్లిక్కు కేసీఆర్కు పోరాటం జరిగింది ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ను ఉడగొట్టాలని చెప్పేసి ఇలా పూ పూ గుడితోళ్ళు భుజాలు ఎగిరేస్తున్నా కానీ ఎక్కడ కూడా ఈయన బీజేపీ భావాజాలం గురించి కానీ బీజేపీ గొప్పతనం గురించి కానీ ఎక్కడ కూడా శ్రీ శ్రీరామని కానీ లేకుంటే బీజేపీ స్టేట్మెంట్లు ఏడ గుడి ఇవ్వలేదు ఆయన ఇచ్చింది కేవలము సింపతిటికల్గా పోయినరు కానీ ఈటల రాజేందర్ కంటే ముందుగానే ఈటల రాజేందర్కు మంచోడు బుద్ధిమంతుడు ఈయనకు అన్యాయం అనేది కాదు ఈయనకు ఈయనకు కేసీఆర్కు ఏడ ప ఏ కాలం లొల్ల లొల్లైందనే ఈ రోజు వరకు ఈటల రాయేందర్ ప్రజలకు ఎక్కడ కూడా చెప్పలేదు అసలు పంచాయతీ ఎక్కడొచ్చింది ఈయనకైన కానీ కానీ ప్రజలు పట్టించుకున్నది ఏందని అంటే మేము ఈసారి కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేయాలి దానికి ఆపోజిట్గా ఈటర్ రాజేందర్ కొన్ని కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి ఇటు మొగ్గు చూపిండ్రు బల్మూరి వెంకటడు రేపంచల్లి ప్రచారం స్టార్ట్ చేస్తారు ఈటల రాజేందర్ ఇన్ని రోజులు ప్రభుత్వం నీ మీద ఆరోపణలు చేసింది కదా ఎస్ఐన్ భూములు అవన్నీ ఇప్పుడు గెలిచినావు కదా అసలు ఆ ఎస్ఐన్ భూముల ఏంది నీకు కేసీఆర్కి పంచాయతీ ఎక్కడొచ్చింది ఇప్పుడన్నా నువ్వు చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నావు మీ పార్టీ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసింది ఆఫ్టర్ రేవంత్ పిసిసి చీఫ్ అయిన తర్వాత చాలామంది లక్షలాది మంది వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది నిన్న మీ పార్టీకి సంబంధించిన నాయకులు బహిరంగ సభలకు లక్షలాది మంది వస్తే వచ్చినంత మాత్రాన పార్టీ సక్సెస్ అయినట్టు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా మీ పార్టీకి ఇంత మద్దతున్నా ఇటు సోషల్ మీడియాలో కానీ లేదంటే ఫిజికల్గా కూడా చాలామంది అటెండ్ అయ్యారు కానీ ఓట్ల వరకు వచ్చే వరకు కనీసం ఒక మూడు వేల ఓట్లు కూడా రానటువంటి సిచ్యువేషన్ ఉంది కదా ఎవరు బాధ్యత అంటే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పారు కానీ అసలు లోపం ఏమై ఉంటుంది ఈరోజు లోపం ఎక్కడ జరగలేదండి నిజంగా అయితే ఒకటి నేను హుజరాబాదు ఓటరు మత్ మహాశైన్కి వాళ్ళకు సెల్యూట్ కొడుతున్నాం ఎందుకనంటే వాళ్ళు ఏడ కూడా నువ్వు ఆరు వేలు కాదు నువ్వు పదివేలు ఇలా పైసలను కొట్టిను కేసీఆర్ ఆరు వేల ఓటుకెళ్ళి పదివేల వరకు పైసలు పంచాను మూడు నెలలు వాళ్ళ తాగబెట్టిండ్రు వాళ్ళను నానా విధాలుగా ప్రలోభాలకు గురి చేసింది కానీ ఎక్కడ కూడా ఓటర్ అనేటోడు అటు ఇటు జరగలేదు ఇక్కడ నేను చెప్తున్నా కానీ ఇక్కడ మేము మా ఓటమికి ఒకటే కారణం మా అభ్యర్థి బలహీనత కాదు పార్టీ బలహీనత కాదు మా ప్రచార లోపం కాదు అభ్య అభ్యర్థి ఎన్నిక విషయంలో మేము చేసినా తప్పిద్దాం ఎక్కడ కూడా కాదు ఓటర్ అనేటోడు ఈసారి అక్కడ బావ బా మన లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ఇది అక్కడ ఓటర్ అంటే అక్కడ ధరణి అనేది చాలా వల్ల భూములు గుంజుకుంటుర్రు ఇది ఇదంతా మేము ఒక లెసన్ చెప్పాలి ఇక్కడ తీర్మానం వల్ల ఏం లోపడబెట్టినరు ఈ విధంగా చాలా అంశాలు ఉన్నాయి అక్కడ పైన మేము కేసీఆర్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓట్ ఏ వ్యతిరేకంగా ఓటు కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము ఒక నాలుగు కింద కౌశిక్ రెడ్డి అనేటోడు పోకుండా మా పార్టీని డిస్టర్బ్ చేయకుండా కౌశిక్ రెడ్డి వెనుక ఉండేటోళ్ళు కూడా ఆయన వెనుక నడిపేటోళ్ళు కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది కానీ మేము డిస్టర్బ్ అయినట్టుగా కిందికి వెళ్ళి కార్యకర్తలు డిస్టర్బ్ చేసినట్టుగా పత్రికలు వస్తారు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది మా ఓటు వేస్తే చెల్లకుండా పోతుందేమో అనే భయంతో మేము ఇక్కడ జీరోకి వెళ్ళి స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మన హుజరాబాద్లో జీరో చేసిపోయింది మేము జీరోకెళ్ళి స్టార్ట్ చేయాల్సి వచ్చి పోయింది కాబట్టి వాళ్ళు ఓటు ఈ దొంగలకు కూడా బుద్ధి చెప్పాలి కౌశిక్ రెడ్డి అసలు దొంగలకు బుద్ధి చెప్పాలి కౌశిక్ రెడ్డి ఎన్కో ఉండి కౌశిక్ రెడ్డి నడిపిన దొంగలకు బుద్ధి చెప్పాలి కేసీఆర్కు బుద్ధి చెప్పాలి కేసీఆర్ కోవట్లకు బుద్ధి చెప్పాలి కాబట్టి మేము కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేసాం కట్టిగా నిలబడి ఉండదు ఈటల రాజేందర్కు ఓటేసింది కానీ ఈటల రాజేందర్ మంచోడు బుద్ధిమంతుడు గుడ్ బై గుడ్ కండక్ట్ బ్యాచ్ పెట్టి ఆయనకు ఓటేం వేయలేదు ఇక్కడ వాళ్ళు కేవలం వాళ్ళ మంచి కోసం వాళ్ళకు పబ్లిక్ కేసీఆర్కు జరుగుతున్న పోరాటం వల్ల ఈటర్ రాజేందర్ని గెలిపించారు ఒక మూడు మూడున్నర నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ను పెంచుకుంటూ పోతుంది ఒక ఆల్టర్నేట్గా అంటే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాంగ్రెస్ నిలబడగలదు అనే హోప్ వచ్చింది ప్రజల్లో ఒక విశ్వాసం క్రియేట్ చేశారు మళ్ళీ ఈ ఓటమితో ఈ ఘోరమైన ఓటమితో ఈ విఫలంతో మళ్ళీ మీరు థర్డ్ ప్లేస్కో లేదంటే ఒక కార్నర్కో వెళ్ళిపోయినట్టు అర్థం చేసుకోవచ్చా ఈరోజు అండి మీరు ఆ ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్లా బీజేపీ గెలిచింది బీజేపీ గెలవగానే సెకండ్ ప్లేస్కి వస్తేస్తే పెద్ద ఎత్తున పోతుందని అనుకుంటారు కానీ దాని తర్వాత నాగార్జునసాగర్ ఎలక్షన్ వచ్చింది నాగార్జునసాగర్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఎందుకంటే ట్రా అక్కడ నమ్మలేదు ఈ ఎలక్షను అక్కడ అభ్యర్థి మీద సింపత్తి ఉండేది ఇక్కడ రవీందర్ మీద మేము చివరి నిమిషంలో చెరుకు శ్రీనివాసరెడ్డిని చివరి నిమిషంలో పెట్టినాం చెరుకు శ్రీనివాసరెడ్డి కాకుండా మనం వేరే అభ్యర్థిని పెడితే కూడా ఇవాళ రిజల్ట్ దుబ్బాక కూడా అదే పరిస్థితి వచ్చేది కానీ ఇక్కడ మాకు మాకు చెరుకు శ్రీనివాసరెడ్డి ఒక స్టాండ్ అండి ఇక కౌశిక్ రెడ్డి అంటే స్టాండ్ కాలే మా పాత అభ్యర్థి ఇదివరకు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే జనంతో ఉన్నారో ఎవరో కాంగ్రెస్ పార్టీ లీడర్గా అక్కడ ఫోకస్ అయ్యిండో ఆ లీడర్ అంటే ఆయనకు అనుకూలంగా మండల కాంగ్రెస్ కమిటీలు ఉన్నాయి ఆయన అనుకూలంగా గ్రామ కాంగ్రెస్ కమిటీలో ఆయన అనుకూలంగా క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడర్ అంతా తీసుకొని పోయిండు మేము జీరోకి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మాకు ఇబ్బంది కానీ ఎక్కడ కూడా మేము ఆర్గనైజేషన్కు మేము హుజరాబాద్లో ఈ ఇటువంటి రిజల్ట్ ఉంటుందని చెప్పి కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాం మా అభ్యర్థి కూడా ఎక్స్పెక్ట్ చేసిండు కానీ చివరి వరకు యువకుడు చివరి వరకు పోరాటం చేసిండు ప్రతి ఇల్లు ప్రతి ఓటర్ను కలిసిండు మాకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా జనం నినాదాలు ఇవ్వలే మా వ్యతిరేకంగా ఎక్కడ కూడా జనంగా మాట్లాడలే కానీ ఈసారి కాకుండా ఈ కేసీఆర్ అంటే మేము బుద్ధి చెప్పలేము ఎందుకని అంటే ఈటర్ రాజేందర్కు కేంద్రం రక్షణ ఉన్నది ఈటర్ రాజేందర్ ముట్టుకోరు కాంగ్రెస్ పార్టీ పోతే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఓటర్ కూడా సేఫ్ జోన్ చూసుకున్నారు చూసుకొని బీజేపీ కోటేషన్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ హుజరాబాద్ ఎన్నికల ఓటమి కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి వచ్చే రోజులలో ఎటువంటి కూడా ఆటంకం ఉండదు ఆ రిజల్ట్ వేరు అది రిజల్ట్ నాటికి అయిపోయింది ఇవాటి కానీ మా ఆర్గనైజేషన్ స్టార్ట్ ఇవాళ పొలిటికల్ అఫేర్స్ కమిటీ కూర్చుంది మేము కొత్తగా పోతాం కానీ కా ఇవాటికి కా టీఆర్ఎస్ మోచి తాగేటోళ్ళు ఏదో వికట ఆనందం వికట సంతోషం పొందుతూ ఉండరు ఏ అదైపోయింది ఇదైపోయింది కానీ ఎక్కడ ఏం జరగలేదు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు కేసీఆర్ అంటే వాడు మూలక వెళ్ళిపోయాడు ఇలా కేసీఆర్ కోవట్లో ఇబ్బంది పడుతుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నష్టం లేదు నష్టం జరిగేది వచ్చే రోజుల్లో మాకు ప్రత్యామ్నాయం మాకు పోరాటం నడిచేది బీజేపీ టీఆర్ఎస్తోనే మేము రేపు పరిపాలన వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామం జరిగినా ఏ పొలిటికల్ సిచ్యువేషన్ కానీ ఇన్సిడెంట్ జరిగినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఒక ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది నిన్నటి ఇన్సిడెంట్తో నిన్నటి రిజల్ట్తోని మళ్ళీ మీ నాయకులు కొంతమంది స్టేట్మెంట్లు ఇవ్వడము మీ పిసిసి చీఫ్ మీద విమర్శలు చేయడం ఇట్లాంటి సిచ్యువేషన్స్తోని మళ్ళీ ఒక గ్యాప్ అనేది మళ్ళీ పెరిగినట్టు అర్థం చేసుకోవచ్చా ఇప్పుడు ఆడ విమర్శ ఇంతకుముందు కూడా చెప్పిన ఆడ మాట్లాడేదానికి ఎన్నికల గురించి మాట్లాడడానికి ఒకటే అక్కడ గ్రౌండ్ మీద ఇవ్వయి ఫీల్డ్ మీద ఇవ్వయి అక్కడ ఓటర్తో కలిసిన వాళ్ళకే మాట్లాడే హక్కు ఉంటుంది వేరే వాళ్ళకు ఉండదు రోజు నువ్వు ఎవరికో లాభం చేయాలని ఈరోజు వాళ్ళ వెనుక మాట్లాడేటోళ్ళు వెనుక ఉండి నడిపించేటోడు ఎవడు అనేది అందరికీ తెలుసు అక్కడ కౌచిక రేడ్ని పంపి ఎనకగుండేటోడో అందరికీ తెలుసు ఈరోజు ఇప్పటికైనా మీ చిల్లర బుద్ధులు మానుకోండి ఆ చిల్లర కథలు మనం మేము నన్ను చూస్తే మాకు అనిపిస్తుంది ఇవాటి కూడా మీ పేర్లు విన్నా మీరు మాట్లాడుతున్నా నిన్న మీరు మీ మీరు చేస్తున్న వికట ఆనందము ఏది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మీకు సిగ్గు శేరాలేమైనా ఉండాలి మిమ్మల్ని చూస్తే మాకు అస్సాం మీ పేరుంటే అసహ్యం అనిపిస్తుంది మాకు మరి మీకు ఎందుకు రేషం లేదో చేకూర్తు మీద నిలబడతారు చేకూర్తి మీద పోటీ చేస్తారు ఒక ఇంట్లో రెండు మూడు మూడు బీఫామ్లు తీసుకుంటారు అయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది డిపాజిట్ రాలేదంటే పీసీసీ సంగతి చెప్పాలి అక్కడ ఎవడెవరు ప్రచారం పోయిందో వాళ్ళ సంగతి చెప్పాలి వీళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వాలి వీళ్ళ నాగం చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళ వ్యవహారం ఉంటుంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేడు నైతిక స్థైర్యం కోల్పోలేదు భారతదేశం అంతా భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది నిన్న జరిగిన ఉప ఎన్నికలలో ఇక్కడ హుజరాబాద్ అనే ఒక ప్రత్యేకమైన ఎన్నిక దాన్ని మీరెందుకు దాన్ని ఒకరు కౌంటర్ ఎందుకు తీసుకుంటారు మీరు కౌంటర్ తీసుకుంటే చాలా ఎన్నికలు జరిగినాయి అవన్నీ కౌంటర్ తీసుకుందాం మనం మీ రిజల్ట్స్ మీరు పార్టీని ఈ ఈ స్థాయికి దిగజార్చిందంటే దాని కారణం ఎవరు అనేది నిజంగా మీరు ఎవరైతే నిన్న వికట ఆనందం పొందుతుండ్రో పార్టీ నాయకత్వాన్ని విమర్శించే ప్రయత్నాలు చేస్తుండ్రో మీరు మీకు ఆత్మ పరిశీలన చేసుకునే బుద్ధి లేదు మీకు ఏడేళ్ళకెళ్ళి మీకు ఇంత కూడా బుద్ధి వస్తుంది ప్రతి ఎన్నికకు మీరు దిగజారుతనేమే జరుగుతుంది ఇప్పటికన్నా మీరు మానుకొని పార్టీ కార్యకర్తలు సహకరించండి పార్టీ నాయకత్వాన్ని సహకరించకండి మీకు వాళ్ళకి మీకు పడేది సరే ఓకే కార్యకర్తలు సహకరించండి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు త్యాగాలు చేస్తుండే వాళ్ళు కాబట్టి మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలని కోరుకుంటున్నాను ఇది మొత్తానికి అయితే హుజరాబాద్ ఉప ఎన్నిక కేవలం ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిదే అని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని ఎక్కడ లోపాలు చేసుకుంటున్నామో ఎక్కడ లోపాలు జరిగినాయో వాటిని సవరించుకొని ముందుకు వెళ్తానని ఖచ్చితంగా వెళ్తానని రెండు వేల ఇరవై మూడులో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని ఏఐసిసి మెంబర్ బక్కా జర్సన్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ హ్యాష్ హైదరాబాద్